ముందే ఇప్పుడే మేడం గారు చెప్పారు, స్కూల్స్ కి అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. 24 అవర్స్ లో ఇంతకు ముందు డేస్ చొప్పున జరిగేది. మేడం గారు విద్య పట్ల ఉన్న కాన్స్ శ్రద్ధతోని ఇంట్రెస్ట్ తోని మనం ఏం చేసినా తల్లిదండ్రులుగా పిల్లల అభివృద్ధి కోసమే చేస్తాం. వాళ్ళు బాగుంటే మనకు హ్యాపీనెస్, కనుక వాళ్ళ అభివృద్ధి, పిల్లల అభివృద్ధి, దేశ అభివృద్ధికి తోడ్పడతారు. కనుక మీరు హెడ్ మాస్టర్స్, చైర్పర్సన్స్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళందరూ కూడా శ్రద్ధతో చేస్తారు అని ఇబ్బంది కలగకుండా మేడం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసేసి ఫైనాన్స్ చేసేందుకు నేను స్కూల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీనికి ఇంత స్పీడ్గా మేడం గారు స్పందించి చేసినందుకు మీరు కూడా అంతే మంచిగా రిజల్ట్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని జగిత్యాల జిల్లా ఒక అక్షర మన అక్షరక్రమంలో ముందుగా అక్షరాస్యత ముందుగా ఉండి అందరూ మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. మీరు అందరూ ఇంత శ్రద్ధగా వచ్చిండ్రు. మేడం గారు హ్యాండ్ ఓవర్ చేస్తారు, మేడం గారు మాట్లాడినాక ప్రోగ్రామ్ జరుగుతారు. కొంతమందికి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో వచ్చే క్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కార్యక్రమంలో నాతో పాటుగా జిల్లా ప్రజా పరిషత్ నూతనంగా విధుల్లో చేరిన మా సిఓ గారు శ్రీనాథరావు గారికి, అదేవిధంగా డిప్యూటీ సిఓ సంధ్యారాణి గారికి, వారు సిఓగా వస్తూనే ఒక బాధ్యతాయుతమైన విధుల్లో చేరి కరోనా వ్యాక్సినేషన్ క్రమంలో జిల్లా మొత్తం కూడా జిల్లా ప్రజా పరిషత్కు అప్పచెప్పడం జరిగింది. ఆ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ అదేవిధంగా స్కూల్కు సంబంధించిన విషయంలో త్వరగా ఏర్పాటు చేయాలి అని చెప్పగానే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసి పిల్లలకు ఇబ్బంది కలగకుండా, వరుసగా సెలవులు వస్తున్నాయి కాబట్టి హెడ్ మాస్టర్స్కి కూడా ఇబ్బంది ఉంటుంది, చాలా రోజుల నుంచి పెట్టినాం ఇంకా వస్తలేదనే ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో రేపు హాలిడే ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ప్రధానోపాధ్యాయులకు, అదేవిధంగా స్కూల్ కమిటీ చైర్మన్స్, మా సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియదు. వచ్చిన తర్వాత ఉద్యోగుల పాత్ర, అందులో ముఖ్యంగా టీచర్స్ పాత్ర వినలేనిది. ఎందుకంటే ఉద్యోగం సమయంలో కూడా మీరు తెలంగాణ ఏర్పాటుకు మీ వంతు పాత్ర పోషించడం జరిగిందని చెప్పేసి దేశంలో ఎక్కడ లేని విధంగా 43% తెలంగాణ వచ్చిన తర్వాతనే మీకు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా లేదు చూస్తే. అదే తరహాలో మొన్న కూడా మన బడ్జెట్ సమావేశంలో నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు, మన గౌరవ జిల్లా మంత్రి గారు ఈశ్వరన్న గారు, జగిత్యాల జిల్లాలోని అందరు శాసనసభ్యులు సమక్షంలో మళ్ళీ కూడా 30% పిఆర్సీ మీకు పెంచడం జరిగింది. అదేవిధంగా రిటైర్మెంట్ వయసు కూడా పెంచడం, అదేవిధంగా రిటైర్మెంట్ లీవ్స్ కూడా కొంత లేడీస్కి కూడా ఇబ్బందికరంగా ఉండద్దని చెప్పేసి అంగన్వాడీలో ఆశాలు కావచ్చు, టీచర్స్ కావచ్చు, వారికి కూడా పెంచడం జరిగింది. గ్రాచ్యుటీ కూడా అంతకున్న ఉన్నదానికంటే కూడా ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇదంతా ఎందుకంటే మీరు తెలంగాణలో పుట్టిన బిడ్డలు, అదేవిధంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు ఈరోజు నవ సమాజ నిర్మాణానికి రేపటి వాయు భారత పౌరులను తీర్చిదిద్దే వాళ్ళు ముఖ్యంగా టీచర్స్ పాత్ర ముఖ్యమని, మీరు మీరు కుటుంబాలతో మీరు కూడా బాగుండాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు సంకల్పించి ఆ యొక్క అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాన్ని కూడా మీరు స్వాగతించి దేశంలో కూడా ఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం లాంటి సమయం కాకపోయినా కూడా అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఉన్నా కూడా ఏ రోజు ఉపాధ్యాయుల గురించి ఆలోచించలేదు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సాధించి, తెలంగాణను సాధించి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి వారికి మన తెలంగాణ బిడ్డల పట్ల, ఉద్యోగుల పట్ల, రైతుల పట్ల, వెనుకబడిన కులాల పట్ల వారికి ఉన్నంత శ్రద్ధ ఎవరికి ఉండదు. ఎందుకంటే ఒక ఇంట్లో తండ్రికి ఉన్నంత బాధ్యత వేరే వాళ్ళకు ఉంది. అదేవిధంగా తెలంగాణ బిడ్డలందరూ కూడా నా బిడ్డలు అని మీ అందరి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుంది. ఇదొక పక్క అయితే గవర్నమెంట్ ఉద్యోగులు కాబట్టి మీకు చేస్తున్నారు, కానీ ప్రైవేట్ టీచర్స్కి కూడా వారు ఎంతో గొప్ప మనసుతో, మానవత దృక్పథంతో ఈరోజు వారికి కూడా నెలకు 2000 రూపాయలు, 25 కిలోల సన్నబియ్యం చొప్పున ఇవ్వడం అంటే చాలా హర్షించదగ్గ
విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం అది మన చేతిలో ఎవరి చేతిలో లేదు. స్కూళ్ళు మూసివేయాలని ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉండదు, ఎవరికి కూడా ఆలోచన ఉండదు. అది ప్రకృతి వైపరీత్యం మన చేతిలో ఎవరి చేతిలో లేదు. కరోనా అనే మహమ్మారి మనల్ని గత సంవత్సరం నుంచి కూడా పట్టి పీడిస్తుంది. మీరు బాగుండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, పిల్లల ఆరోగ్యం బాగుండాలనే దృష్ట్యా మనం స్కూల్ మూసివేయడం జరిగింది. కానీ అక్కడక్కడ ప్రైవేట్ టీచర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి క్రమంలో వారి దృష్టికి వెళ్ళగానే వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు అంత మంచి సహాయాన్ని అందించడం అంటే చాలా గొప్ప విషయం. ఎవరు కూడా ఆలోచించని విధంగా అది మన చేతిలో లేని విషయం. ప్రకృతి కారణంగా వారు మూసేయబడినాయని చెప్పవచ్చు. కానీ అట్లా వదిలేయకుండా కూడా ప్రైవేట్ టీచర్స్ కూడా ఒక పిల్లవాడిని రేపు మంచిగా తయారు చేసే పాత్ర వాళ్ళకి కూడా ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ కూడా వాళ్ళ పాత్ర కూడా ముఖ్యమని చెప్పేసి దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కూడా ఈరోజు పిల్లల కోసం మీకోసం చేస్తుంది. కాబట్టి మీరు అదే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మీకు ఇవన్నీ కూడా అవకాశాలు కల్పించారు, అవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకుంటూ మీ మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ మీ విధులను సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. మన జిల్లాలో మీరందరూ కూడా మీ బాధ్యతలను మంచిగా కర్తవ్యంగా భావించి మన జిల్లాలోని స్కూల్స్ అన్నీ కూడా ముఖ్యంగా కరోనా కారణంగా మూసివేయబడి అవి మనం ఏం చేయలేకపోయినా కూడా కనీసం ఆన్లైన్లో కూడా శ్రద్ధతో పిల్లలకు మీ మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఏ ప్రభుత్వం అయితే ఇచ్చిందో ఆ ప్రభుత్వానికి సదా మీరు కూడా దాన్ని గారికి కూడా మీపై ఎల్లవేళలా వారికి వారికి మీపై ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ మన జిల్లాను మీరు అందరూ కలిసి భాగస్వాములై అక్షరాస్యత విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా ఉత్తీర్ణత విషయంలో గత 3 సంవత్సరాల నుంచి మనం ప్రథమ స్థానంలో ఉన్న జగిత్యాల జిల్లా అదేవిధంగా ఒక పిల్లవాడిని క్రమశిక్షణమైన పద్ధతిలో అక్షరాస్యత కంటే ముందుగా ఒక మంచి సంస్కారవంతమైన విద్యావంతుడితో పాటు సంస్కారవంతమైన విద్య ఉన్న ఒక బాధ్యత గల పౌరునిగా తీర్చిదిద్దడంలో మీ పాత్ర ముఖ్యం. కాబట్టి ఆ కోణంలో మీరు కూడా ముందు కూడా ఒక మంచి ప్రణాళిక తయారు చేసుకొని గుణం కన్నా విద్య కన్నా గుణం ముఖ్యం. కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రధాన ఉపాధ్యాయులను కోరుతూ అదేవిధంగా జిల్లాలో ఉన్న డిఓ గారు కావచ్చు, అందరు ఎంఈఓలు కావచ్చు, అందరం కూడా మన జిల్లా అభివృద్ధికి పాల్పడాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ జిల్లా మంత్రివర్యులు, శాసనసభ్యులు అందరికీ మీ అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. చైర్మన్ గారి వచ్చి మేడం గారి ద్వారా ఈ అండర్టేకింగ్ సర్టిఫికేట్